మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది చేవెల్లలో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యుల పైన కూడా కేసు నమోదు చేశారు చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో ఆరు సెక్షన్ల కింద కేసు నమోదైంది రెండు వేల మూడులో ఫంక్షన్ హాల్ కూల్ చేసి కబ్జా చేశారనే దామోదర్ రెడ్డి ఫిర్యాదు చేశారు భూమిని కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై ఆరోపణలున్నాయి బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది చేవెళ్లలో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా కూడా కేసు నమోదు చేశారు చేవెల్ల పోలీస్ స్టేషన్ లో ఆరు సెక్షన్ల కింద కేసు నమోదైంది రెండు వేల మూడులో ఫంక్షన్ హాల్ కూల్ చేసి కబ్జా చేశారని దామోదర్ రెడ్డి ఫిర్యాదు చేశారు భూమిని కబ్జా చేశారనే జీవన్ రెడ్డిపై ఆరోపణలు కూడా ఉన్నాయి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది చేవెళ్లలో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యుల పైన కూడా కేసు నమోదు చేశారు చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో ఆరు సెక్షన్ల కింద కేసు నమోదైంది రెండు వేల ఫంక్షన్ హాల్ కూల్ చేసి కబ్జా చేశారనే దామోదర్ రెడ్డి ఫిర్యాదు చేశారు భూమిని కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై కూడా ఆరోపణలు ఉన్నాయి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సందీప్ లైవ్ లో సిద్ధంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరుమూర్ మాజీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డిపై కూడా ఈరోజు రంగారెడ్డి జిల్లాలో కూడా చేవెల్ల పోలీస్ స్టేషన్లో దానిపై ఆరు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు కేవలం జీవన్ రెడ్డితో పాటు కాకుండా అలా కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు అని చెప్పవచ్చు ముఖ్యంగా చేవెళ్ల మండలం సంబంధించి ఎర్లపల్లి గ్రామంలో దాదాపుగా చూసుకున్నట్టయితే ఇరవై ఎకరాల ఇరవై గుంటల భూమిని కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కబ్జా చేశారు గత రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి అధికారాన్ని కూడా దుర్వినియోగం చేశారని చెప్పేసి కూడా తనపై ఫిర్యాదు చేసినటువంటి దామోదర్ రెడ్డి మీడియాతో చెప్పడం జరిగింది అక్కడ దాదాపుగా ఒక ఐదేళ్ళ నుంచి నిర్మించిన ఫంక్షనాలను జీవన్ రెడ్డి తన అధికార దుర్వినియోగ అధికారాన్ని ఉపయోగించుకొని దాన్ని దుర్వినియోగం చేస్తూ ఫంక్షన్ పూర్తిగా నేలమట్టం చేశాడు అక్కడ తమ భూమిని ఎందుకు అక్కడ నిర్మించిన హాల్ని ఎందుకు కూరుస్తున్నారని చెప్పడానికి వెళ్ళినటువంటి వ్యక్తి తనపై కూడా పంజాబ్ సంబంధించినటువంటి వ్యక్తులను అక్కడ కాపలాగా పెట్టేసి వారి కూడా తమపై దాడి చేశాడని చెప్పేసి కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ తెలంగాణ దాని దాని అధికారం ఉపయోగించుకున్నాడు ఎన్నిసార్లు కూడా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఫిర్యాదు చేసినా పోలీసులు తమపైనే కేసులు పెట్టారు తప్ప తమని భూమిలోకి కూడా చెప్పారు చట్టపరంగా వెళ్ళాలి న్యాయపరంగా వెళ్ళాలి మాత్రమే సలహాలు ఇచ్చి కానీ ఈ ఈ రోజు మళ్ళీ రెండు రోజుల కింద కూడా మళ్ళీ అక్కడ వెళ్ళడంతో కూడా అదే పంజాబ్ సంబంధించిన వ్యక్తులు అక్కడ కాపలగా ఉన్నారు వారు సారి మాపై దాడికి వచ్చారు దానికి సంబంధించి ఈరోజు చేవెల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు అయితే చేవెల పోలీసులు చెప్పిన ప్రకారం మాత్రం దాదాపుగా చూసినట్లయితే అయితే ఆరు సెక్షన్ల కింద ఇటు జీవన్ రెడ్డితో పాటు జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు అక్కడ కాపలగా ఉన్నటువంటి పంజాబ్ సంబంధించినటువంటి కాపలదారులు వారిపై కూడా కేసిన ఇటీవల చూసినట్టయితే జీవన్ రెడ్డికి సంబంధించి ఆర్మూర్లో కూడా అతను బస్ స్టాండ్కి సంబంధించి కూడా ప్రభుత్వం ఆర్టీసీ అధికారులు లాక్ చేయడం జరిగింది అతను కోర్టుకు వెళ్ళి దాన్ని కూడా తీసుకోవడం జరిగింది అనంతరం కూడా ఈరోజు చేవెలలో కూడా ఇరవై ఎకరాల ఇరవై గుంటలు అంటే దాదాపు చూసుకున్నట్టయితే వంద కోట్ల భూమికి సంబంధించి కూడా ఇటు జీవన్ రెడ్డి ఈ కబ్జా చేశాడనే ఆరోపణలు ఎందుకంటే చేవల ఒక ప్రైమ్ సెగ్మెంట్ సంబంధించినటువంటి ఏరియా కీలకమైనటువంటి హైదరాబాద్కు శివారు ప్రాంతంగా ఉంటుంది అక్కడ ఫామ్ హౌస్లు అనేకంగా ఉన్నాయి అటువంటి సమయంలో జీవన్ రెడ్డి కేవలం కొంచెం స్థలం మాత్రమే కొన్ని దాన్ని పక్కనే ఉన్నటువంటి దామోదర్ రెడ్డికి సంబంధించినటువంటి స్థలం హాల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నీలమట్టం చేసి అక్కడ కిరాయి గుండాలతో కూడా అక్కడ కాపలదారులు పెట్టి కొంతమందిని ప్రయత్నం చేసి అయితే సందీప్ దీనిపై జీవన్ రెడ్డి ఎలా స్పందిస్తున్నారు ఏమంటున్నారు కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు అవడం కూడా చూస్తే జీవన్ రెడ్డి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏమైనా దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటారా ముఖ్యంగా చూసినట్లయితే జీవన్ రెడ్డి గత రెండు రోజులుగా కూడా తన సొంత సంస్థ అనేటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి ఒక మాల్ సంబంధించిన వివాదంలో కూడా హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు అయితే ఈ కాసేపటి క్రితమే కూడా ఈ చివరి పోలీస్ స్టేషన్లో అతని కూడా కేసు నమోదైంది ఇంతవరకు కూడా జీవన్ రెడ్డి మీడియా సంప్రదించే ప్రయత్నించగా కూడా అతను అందుబాటులోకి రాలేడని చెప్పవచ్చు ఎందుకంటే కేవలం జీవన్ రెడ్డితో కాకుండా అతని కుటుంబ సభ్యులకు కూడా ఫిర్యాదు ఎందుకంటే ఈ ఇరవై ఎకరాలకు సంబంధించి ఆ నకిలీ పాస్ పుస్తకాలు కూడా సృష్టించాడని చెప్పేసి కూడా దామోదర్ రెడ్డి అనే రైతు ఇటు చేవేలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జీవన్ రెడ్డి పైనే ఈ పాస్ పుస్తకాలు ఉన్నాయా లేదా అతని కుటుంబ సభ్యులపైనే కూడా ఈ పాస్ పుస్తకాలు తయారు చేయించడా అనే దానిపై కూడా పోలీసులు విచారణ చేసే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే పోలీసులు కేసు నమోదు చేశారంటే మాత్రం తప్పకుండా ఇరవై ఎకరాల్లో కూడా జీవన్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యుల పైన కూడా ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే ఒక కేసు నమోదైందంటే మాత్రం తప్పకుండా పోలీసులకు ఎవిడెన్స్ ఉంటేనే మాత్రమే దాని ప్రకారమే కేసు నమోదు చేస్తారని కూడా చెప్పవచ్చు మొత్తానికి ఈ ఆరు సెక్షన్ కింద కూడా జీవన్ రెడ్డి పై కూడా పోలీస్ స్టేషన్లో లో కేసు నమోదైంది తెలుస్తుంది ఎలాంటి కేసుల్ని నమోదు చేశారంటారు ఫార్టీ వన్ త్రీ ఎయిటీ సిక్స్ ఫోర్ ట్వంటీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫోర్ ట్వంటీ అనేది ఒక చీటింగ్ ఎందుకంటే ఫోర్ జరీ డాక్యుమెంట్సే కావచ్చు ఎవరైనా ఏదైనా నకిలీ పత్రాలు సృష్టించి ఈ ల్యాండ్లోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేసి చీటింగ్ కేసు కూడా చెప్పవచ్చు అది ఫోర్ ట్వంటీ కూడా చెప్పుకోవచ్చు అలాగే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా ఇందులో మెన్షన్ చేసి దాన్ని కూడా చెప్పుకోవచ్చు అలాగే ట్రెస్ పాస్ ఎందుకంటే ఒక స్థలంలోకి వెళ్లేందుకు కూడా బెదిరించి కానీ వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు దాని ప్రకారం ట్రెస్ పాస్ కేసు అని చెప్పుకోవచ్చు ఆరు సెక్షన్ల కింద కూడా ఈ కేసులు నమోదు చేశారని కూడా చెప్పవచ్చు అయితే మొత్తానికి సందీప్ ఇప్పుడు వరకు రెండు రోజుల నుంచి ఒక మాల్ పై వివాదంలో కూడా జీవన్ రెడ్డి ఉన్నారు ఇప్పుడు మరొక వివాదంలో చిక్కుకున్నారు దీనిపై పూర్తిగా ఒక ఆరోపణలు అయితే చాలా ఎదుర్కొంటున్నారు దీనిపై రేపు ఏదైతే కుటుంబ సభ్యులపై కూడా ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది జీవన్ రెడ్డి ఎలా ఎలాగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు ముఖ్యంగా చూసినట్లయితే జీవన్ రెడ్డి చుట్టూ కూడా వివాదాలు తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు పదేళ్ల పాటు కూడా జీవన్ రెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేగా కొనసాగారు జీవన్ రెడ్డి కూడా కూడా గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి భూ వివాదాల్లో తలదూరుస్తున్నాడు అని చెప్పేసి కూడా ఎందుకంటే అప్పుడు అధికార పక్షం కనుక పోలీసులు కావచ్చు ఇంకా వివిధ ప్రభుత్వ సంస్థలు కూడా అతను ఏం చేయలేకపోయాను కూడా కొంతమంది ఆరోపిస్తూ వస్తున్నారు తాజాగా ఆర్ జీవన్ రెడ్డి స్వస్థలమైనటువంటి ఆర్మూర్కి సంబంధించి అక్కడ బస్ స్టాండ్ ఆర్టీసీ స్థలాన్ని కూడా తొంభై తొమ్మిది ఏళ్ల పాటు లీజ్ తీసుకొని అక్కడ పెద్ద మాల్ కూడా కట్టడం జరిగింది సినిమా థియేటర్స్ అవన్నీ దాదాపుగా ఒకే కరెంట్ స్థలంలో కూడా ఆర్టీసీ స్థలాన్ని లీజ్ తీసుకొని అప్పటి అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసుకొని తొమ్మిది తొంభై తొమ్మిది ఏళ్ల పాటు కూడా దాని అంతా లీజ్ తీసుకొని నిర్మాణాలు చేపట్టారు కానీ అక్కడ ప్రభుత్వంలో లీజుకి ఇచ్చినటువంటి ప్రభుత్వం పూర్తిగా అక్కడికి సంబంధించిన తక్కువ ధరకు మాత్రమే ఆ లీజ్ ఒప్పందం చేసుకుందని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి చెల్లించడంలో కూడా పూర్తిగా జీవన్ రెడ్డి చెల్లించడం లేదని చెప్పేసి కూడా పలుమార్లు కూడా ఆర్టీసీ అధికారులు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది తాజాగా ఆర్టీసీకి సంబంధించిన అధికారులు ఒక వారం రోజుల క్రితమే కూడా జీవన్ రెడ్డికి సంబంధించిన మార్కు కూడా తాళం వేయడం జరిగింది అయితే జీవన్ రెడ్డి కేవలం కొద్ది రోజుల పాటు కోర్టు నుంచి కూడా సమయం తీసుకొని త్వరలోనే తను డబ్బులు తిరిగి చెల్లిస్తాను తనకు ఈ యొక్క మాల్ ఏదైతే సినిమా థియేటర్ కానీ ఇవన్నీ అవి ఏదైతే బిజినెస్ చేసిన తనకు డబ్బులు వస్తాయి ఇవి కార్యకలాపాలు కూడా కొనసాగకపోతే తను పూర్తిగా నష్టపోయే ప్రమాదం అవకాశం ఉందని చెప్పేసి కోర్టు కూడా రిక్వెస్ట్ చేయటం కోర్టు కూడా వారికి దాదాపుగా రెండు నెలల పాటు కూడా అవకాశం ఇచ్చిందని కూడా చెప్పవచ్చు అది కేవలం ఈరోజు మాత్రమే మాల్కు సంబంధించినటువంటి తాళాలు కూడా తెరిచా అయితే తాజాగా ఈరోజు చేవలకు సంబంధించినటువంటి పోలీలో కూడా ఆర్ సెక్షన్లో ఇటు జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై అలాగే అక్కడ కాపలగా ఉన్నటువంటి పంజాబ్ సంబంధించిన వ్యక్తులపై కూడా కేసు నమోదైంది ఏదేమైనా జీవన్ రెడ్డి కొద్దిగా వివాదాల్లో కూడా ఉన్నాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే పదేళ్ల పాటు కూడా అధికారాన్ని అనుభవించినటువంటి జీవన్ రెడ్డి అదే తంతుగా కూడా కొనసాగిస్తున్నాడని కూడా చెప్పవచ్చు రైట్ రైట్ థ్యాంక్ యూ సందీప్